తెలంగాణ తెలుగుదేశం పార్టీలో కీలక నేతగా ఉన్నటువంటి మోతుకుపల్లి నర్సింహులు నిన్న చేసినటువంటి కామెంట్స్ రాజకీయ రంగంలో దుమారాన్ని రేపుతున్నాయి. సరిగ్గా ఎన్టీఆర్ వర్ధంతి రోజున ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఉందో, తెలంగాణ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కేడర్ ఏదైతే ఉందో టీఆర్ఎస్లో విలీనం అవుతే బాగుంటుందని ఆయన ఒక వ్యాఖ్య చేశారు. దీనిపై ఈ మధ్యనే తెలంగాణ తెలుగుదేశం నుంచి కాంగ్రెస్లోకి వెళ్ళినటువంటి కోడంగల్ శాసనసభ్యుడు రేవంత్ రెడ్డి ఆచితూచి స్పందిస్తున్నారు. ముఖ్యంగా ఇటు తెలంగాణలో అటు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రోద్బలంతో ఇటు టీఆర్ఎస్ కానీ అటు టీడీపీ కానీ అధికారంలోకి వచ్చాయని ఆయన చెప్పుకొచ్చారు. దీని వెనుక వ్యూహాత్మకంగా ఆలోచిస్తే దాదాపు తెలంగాణలో ఇప్పటికీ తెలంగాణ తెలుగుదేశం పార్టీకి 20% ఓట్ బ్యాంకింగ్ అలాగే ఉండిపోయింది. అంటే ముఖ్యంగా తెలంగాణ తెలుగుదేశం పార్టీలో కీలకంగా ఉన్నటువంటి బీసీలు అయితేనేమి, బడుగు బలహీన వర్గాలు అయితేనేమి, దాదాపు 40 లక్షల మంది వరకు కూడా ఓటర్లని కాపాడుకునే సందర్భం ఇప్పుడు తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి లేకుండా పోయింది. సరిగ్గా ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మోతుకుపల్లి నర్సింహులు చేసినటువంటి వ్యాఖ్యలు ఇటు తెలంగాణ కాంగ్రెస్లోను అటు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి టీడీపీలోను ఇరకాటంలో పడేసిందని చెప్పొచ్చు. ఇక రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలపై తను రాజకీయంగా వ్యూహాత్మకంగానే పావులు కదుపుతున్నట్టు కూడా తెలుస్తుంది. అంటే ఇప్పటి వరకు దాదాపు తెలంగాణ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కీలక నేతలు అంటే కడియం శ్రీహరి నుంచి మొదలుకొని తలసాని శ్రీనివాస్ యాదవ్ వరకు కూడా టీడీపీని వదిలేసి టీఆర్ఎస్లో చేరి మంత్రులుగా పనిచేస్తున్నారు. సరిగ్గా ఇదే సందర్భంలో కూడా ఇప్పటి వరకు తనకు గవర్నర్ పదవి వస్తుందని ఆశతో ఉన్నటువంటి మోతుకుపల్లి నర్సింహులు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేయడం వల్ల ఇవి ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పుడున్నటువంటి సందర్భంలో కేసీఆర్ అయితేనేమి, టీఆర్ఎస్ ప్రభుత్వంలో పనిచేస్తున్న నాయకులు అయితేనేమి దాదాపు తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చినటువంటి వారే కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీని టీఆర్ఎస్లో విలీనం చేస్తే చాలా గౌరవంగా ఉంటుందని, అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ అనేది కాంగ్రెస్కు వ్యతిరేకంగా పుట్టిన పార్టీ కాబట్టి కాంగ్రెస్లో విలీనం చేయడం కుదరదని చెప్పుకొచ్చారు రేవంత్ రెడ్డి. కానీ ఇదే వెర్షన్ని మనం ఆంధ్రప్రదేశ్లో తీసుకున్నట్టయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సీఎంగా పనిచేస్తున్న చంద్రబాబు నాయుడు గారిని గెలిపించేందుకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చిందని చెప్పుకొచ్చారు. అంటే గతంలో ఈయన తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు తన రాజకీయ వ్యూహం ఒక రకంగా విశ్లేషణ చేశారు. ఇప్పుడు కూడా తను కాంగ్రెస్లోకి వెళ్ళిన తర్వాత కూడా తన విశ్లేషణ అంటే ఆంధ్రప్రదేశ్లో వేరుగా ఉంది, తెలంగాణలో వేరుగా ఉంది. కానీ ఏది ఏమైనా కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ బతికి బట్ట కట్టాలంటే మోతుకుపల్లి నర్సింహులు చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఉందో అది దాదాపు రాజకీయంలో ఇలాంటి మార్పు జరగాలని చాలామంది తెలుగుదేశం తెలంగాణలో ఉన్నటువంటి తెలుగుదేశం కార్యకర్తలు కోరుకుంటున్నారు. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వైఎంఆర్ యూట్యూబ్ ఛానల్.